పేరు గొప్ప ఊరు దెబ్బ అంటే కేజ్రీవాలే గొప్ప ఇంతకుముందు ప్రభుత్వ ఉద్యోగంలో చేశాడు సిన్సియరు అనుకుంటే ఓ పక్కన అవినీతి కార్యకలాపాలు ఒక ఎత్తు అయితే రెండు కీలకమైనటువంటి అడ్మినిస్ట్రేరియల్ ఫెయిల్యూర్స్ కరోనా టైంలో ఎంత దరిద్రం చేశాడో చూసాం అలాగే ఇప్పుడు చివరికి సెల్లార్లో చచ్చిపోతే దానికి ఏం చేయాలో అర్థంగా తలబట్టుకుంటుంటే అక్కడ ఎన్ఓసి కూడా ప్రభుత్వం ఇచ్చింది రిలీఫ్ ప్రభుత్వం అంటే దాన్ని బట్టి వాళ్ళు ఎంత నెగ్లిజెంట్గా ఉన్నారు ఏం జరుగుతుంది కేజ్రీవాల్ సర్కార్లో తెలుస్తుంది ఇప్పుడు తాజాగా గవర్నమెంట్కి సంబంధించినటువంటి హోంలోనే ప్రాణాలు కోల్పోవడం అన్నది సంచలనం సృష్టించింది రోహిణి ప్రాంతంలో ప్రభుత్వార్థంలో నడిచే ఆశాకిరణ్ మానసిక దివ్యాంగుల ఆశ్రమంలో అనుమానాస్పద మరణాలు చర్చనీయాంశమైన గడిచిన ఇరవై రోజుల్లో పద్నాలుగు మంది ప్రాణాలు కోల్పోయారు అందులో ఎక్కువ మంది మానసిక దివ్యాంగులే కావడం కలిసి మొత్తంగా ఏడాది జనవరి నుంచి ఇప్పటిదాకా ఇరవై ఏడు మంది చనిపోతే మరణాల కారణాలు తెలియకపోవడం సంచలనంగా మారింది దీని మీద మీడియాలో వార్తలు రావడం విపక్షాల ఆందోళనతో స్పందించి ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం పూర్తిస్థాయి దర్యాప్తుగా ఆదేశించింది ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించిన జాతీయ కమిషన్ చైర్పర్సన్ రేఖా శర్మ నిజిద్దరణ బృందాన్ని అక్కడ పంపించినట్టు చెప్పారు మరోవైపు ఈ ఘటన మీద ఆందోళనకు దిగిన బీజేపీ ఆశ్రమం ముందు ధర్నా చేపట్టిని ప్రాంగణంలోకి చొచ్చుకుపోయేందుకు ప్రయత్నించింది ఆశ్రమంలో ఉంటున్న వారికి మురికి నీరు సరఫరా అవుతుందని ఆహారం చికిత్స సరిగా అందటం లేదని ఈ సందర్భంగా ఆరోపించారు